కంఫర్ట్ జోన్ చెప్పాం కదా. జాతకాల గురించి అయితే చెప్పారు సార్, జ్యోతిష్యం ఇవి అది అందులో చెప్తున్నాను, అది జగన్నాథ్ అని చెప్తున్నాను. సపరేట్ గా ఏమీ చెప్పలేదు. ఓకే ఓకే, జ్యోతిష్కం వేరే అన్నట్టు. అది అదే నాకు ఒక రోజుది తేడా వస్తుంది అన్నాను కదా. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ తలరాత అనేటువంటి దాన్ని చాలా మంది మన ఫేట్ అని చెప్పేసి మనకు తెలియకుండా అది ఒక నమ్మకంలో ఉండి, ఎందుకంటే దాన్ని ఏమంటాం మనం, నా తలరాత ఇంతే, నేను ఇట్లా బతకాల్సిందే, నాకేం మార్పు రాదంట, మన వాళ్ళు చిన్నప్పుడు ఏదో చూశారు ఏదో చేశారు అని చెప్పేసి ఒక నమ్మకంతో మనం ఎదగకుండా ఆగిపోతాం. ఇట్లా చాలా మంది ఉంటారు, దాన్ని నాకు ఏలున్నాటి సెలుందని ఆయన ఏదో చెప్తాడని, నాకు 42 సంవత్సరాల దాకా ఉంటుందని, లేకపోతే 35వ సంవత్సరంలో ఇదైపోతుందని, 32 సంవత్సరాల తర్వాత ఫుల్ ఇదైపోతారని ఇట్లాగా ఇది చేస్తూ ఉంటారు. దీనికి అంటే మనము ఒక మాస్టర్గా, జ్ఞానవంతమైనటువంటి ఒక మాస్టర్గా ఎప్పుడైనా సరే మన తలరాతను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నమాట. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తే మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటా. ఒక వ్యక్తి చాలా చోట్ల చదువుకున్నాడు, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అనుకుంటా ఇంకొక గురువు గారి దగ్గరికి ఆశ్రమంలోకి వచ్చాడు. ఆ గురువు గారు అతనికి చాలా బాగా చూసుకునేటోడు, ఇతను కూడా అక్కడ గురువు గారికి అన్ని సపర్యాలు చేస్తా సాధన చేస్తూ బాగా నేర్చుకున్నాడు. అప్పుడు గురువు గారికి ఏమనిపించిందంటే ఇతన్ని మన ఆశ్రమానికి అధిపత్యం చేస్తే బాగుంటుంది అని అనుకుంటాడు. ఈ లోపల ఆ గురువు గారికి ఇద్దరు పిల్లలు పుడతారు, ఒక బాబు ఒక పాప. వాళ్ళు ఇతన్ని అన్న అన్న అంటూ చాలా బాగా ఉంటారు అన్నమాట. ఇతను ఒక రోజున అలా సాధన చేస్తూ అక్కడ కూర్చున్నప్పుడు ఇంటి లోపలికి ఎవరో లోపలికి వెళ్ళి వచ్చిన లోపలికి వెళ్ళినట్టు గమనిస్తాడు. ఇంకా ఆ ద్వారం దగ్గర అలాగే కూర్చుంటాడు. మళ్ళీ ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తి రిటర్న్ వస్తూ ఉంటాడు. రిటర్న్ వస్తూ ఉంటే అప్పుడు ఈయన అడుగుతాడు, మీరు బ్రహ్మే కదా ఆ లోపలికి వచ్చింది అని అంటే, అవునని అంటాడు. అయితే మీరు వాళ్ళ తలరాత ఏం రాశారో నేను దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. అంటే ముందు చెప్తాడు అది దేవరహస్యం చెప్పకూడదు అని, కానీ ఇతను పట్టుబడతాడు. ఆయన బ్రహ్మ ఒకటి ఆలోచిస్తాడు, వీడు నన్ను చూడగలిగాడు అంటే వీడి సాధన మామూలు కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. లేకపోతే నన్ను ఎవరో చూడరు కదా, నేను నన్ను చూడగలిగినాడు అంటే ఇతని సాధన బాగా ఉన్నది అని. అప్పుడు ఇతనేమంటాడంటే మీరు నాకు ఆ విషయం చెప్పందే, ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని. అప్పుడు చెప్తాడు, ఇదిగో గురువు గారు పిల్లవాడు ఉన్నాడు కదా, వాడు ఎప్పుడు పేదరికంలోనే మగ్గుతాడు, కాకపోతే వాడికి ఒక ఆవు మాత్రం ఉంటుంది అతనికి ఆధారంగాను అని చెప్తాడు. ఆ అమ్మాయికి ఏమో ఈమె ఒక వేసిలాగా తయారవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇతను చాలా బాధపడతాడు, ఈ గురువు గారు ఇంత అద్భుతంగా ఉంటారు, వీళ్ళేంటి ఇట్లా తయారయ్యారు అని. అట్లా ఒక 10-12 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇతనికి బయటకి తిరిగి రావాలనిపిస్తుంది, గురువు గారు అనుమతి తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని మర్చిపోతాడు, వెళ్ళిపోతారు. అయితే ఇతను బయటికి వెళ్ళి వేసేసి ఒక 10 సంవత్సరాలు ఆగి తిరిగిన తర్వాత సడన్ గా ఒక రోజు గుర్తుకొస్తుంది, అసలు గురువు గారు పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని. సరేనా అని చెప్పేసి అక్కడికి వస్తాడు. వస్తే ఇతను చూడంగానే అతను గుర్తుపడతాడు, అన్న అన్న అంట, ఒక చిన్న పాడు తండ్రి చనిపోయాడు, పిల్లలు ఎవరు కొత్త వాళ్ళకి రావటం లేదు ఇతనికి, ఎందుకంటే ఇతనికి అంత బాగా ఎడ్యుకేషన్ అవ్వలేదు. ఇతనికి ఒక ఆవు ఒక పూరి గుడిసె ఉంటుంది, ఓ భార్య, ఇతను ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అలా నెట్టుకొస్తూ ఉంటాడు.
అయితే వెళ్ళి అడుగుతాడు ఏంటి పరిస్థితి అంటే, ఇదిగో ఇట్లా ఉందన్నయ్య అది ఇది అని చెప్తాడు. మరి సిస్టర్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. చెల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది, పడుపూర్తి చేస్తుంది అని చెప్పి చెప్తాడు. అట్లా తయారైంది. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే, ఆ రోజు సాయంత్రం పూట నీ ఆవుని తీసుకురా, మన ఇద్దరం సంతకెళ్దామని అంటే ఇతని మాటకి ఎదురు చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇతను అన్న అన్న అంటే అతన్ని బాగా చూసుకునేవాడు చిన్నప్పుడు. అందుకని సంతలోకి వెళ్ళిన తర్వాత ఆవును అమ్మేసేసి ఏమైతే కావాలో అవన్నీ తీసుకుని వస్తారు. వచ్చిన తర్వాత అతనికి చెప్తారు, నువ్వు ఈరోజు అన్నదానం, ఈ రోజు నుంచి నువ్వు అన్నదానం చెయ్యని చెప్తాడు. చెయ్యని చెప్తే ఇతనుకున్న ఆధారమే ఆవు, ఈయనేమో ఆవును అమ్మిచ్చేసేసాడు. అయినా అతను ఏమి సెకండ్ థాట్ లేదు, ఎందుకంటే ఇతని మీద ఉన్నటువంటి నమ్మకం అన్నమాట. సరే ఏం జరుగుతుంది అని అంటే, అయిపోతుంది, ఆవును అమ్మేసేసి ఆ రోజు అన్నదానం చేస్తారు, తృప్తిగా తింటారు, అంతా బాగానే ఉంటుంది. రేపు ఎట్లాగా అనుకుంటాడు, నీకెందుకు నువ్వు వెళ్ళి పడుకోమని చెప్తాడు. మరుసటి రోజు చూస్తే ఇంటి ముందు ఒక ఆవు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళి సంతలో ఆవును అమ్మేసేస్తాడు, కావాల్సిన కొనుక్కొస్తాడు. కానీ అతనికి ఒకటే చెప్తాడు, నువ్వు రోజు ఇదే పని చెయ్యాలి, కానీ అందరికీ అన్నదానం మాత్రం చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే అన్నదానం మానేసేస్తావో ఆ క్షణమే నీకు మళ్ళీ యథాస్థితికి వస్తావు, కానీ అన్నదానం చెయ్యాలి. మరి ఇతనికి ఇంటి ముందుకు ఆవు ఎలా వస్తుంది? అప్పుడు బ్రహ్మ ఏం రాశాడు, ప్రతిరోజు ఇతనికి ఆవు, ఎప్పుడు ఇతనితో ఆవు ఉంటుంది అంటాడు. ఇతను ఆవు అమ్మేయంగానే బ్రహ్మ తీసుకొచ్చి అక్కడ ఒక ఆవును కట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు. అంటే తలరాతని మనకు అనుకూలంగా మార్చుకోగలగాలి. ఆ తర్వాత అక్కడికి వెళతాడు, ఆమె ఎక్కడుందోనని అని చెప్పేసేసి ఎత్తుక్కుంటూ వెళితే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె గుర్తుపట్టి, అన్న నువ్వు రాకు, నేను ఇట్లాగా ఇదైపోయాను, భ్రష్ట పెట్టిపోయాను అంటే అదేం కాదమ్మా అని ఆమెతోటి కొంతసేపు మాట్లాడి, ఈమె ఒక పెద్ద ఆవిడ దగ్గర ఉంటుంది అన్నమాట. అంటే ఈమెకి ఈమె యొక్క బాధ్యతలన్నీ చూసుకోవడానికి ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆమెతోటి చెప్తాడు, ఈరోజు మీరు ఒక్కటే 100,000 వరహాలు ఎవడైతే ఇస్తాడో వాణ్ణే లోపలికి పంపు. ఎట్టి పరిస్థితుల్లో 100,000 వరహాలు ఇవ్వందే నువ్వు లోపలికి పంపకు అని చెప్తాడు. ఆమె సరేనా అంటది. మామూలుగా ఎప్పుడు వచ్చినట్టుగా కొంతమంది వస్తారు, కానీ 100,000 వరహాలు అనగానే తిరిగి వెళ్ళిపోతారు. రాత్రి 12 అయింది, 1 గంట అయింది, ఎవరు రారు. ముస్లిం అనుకుంటుంది 100,000 వరహాలు పెడితే ఎవడొస్తాడు అది ఇది అని. ఇంతలో ఒక వ్యక్తి వస్తాడు 100,000 వరహాలు పట్టుకుని. వచ్చి ఆమెకి 100,000 వరహాలు ఇచ్చి లోపలికి వెళ్తాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరంటే, 100,000 వరహాలు తీసుకుని రావాలంటే ఒక పెద్ద రాజన్న అయి ఉండాలి, లేకపోతే దేవుడన్న అయి ఉండాలి. ఎవరు వస్తారు? బ్రహ్మే వస్తాడు. ఎందుకంటే అప్పటికప్పుడు రాజుకు తెలియదు కాబట్టి. ఇంకా రోజు ఆయనే వస్తూ ఉంటాడు, ఇదే తంతు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక దివ్య పురుషుడితో సమాగమం చేయటం వల్ల ఆమె కర్మలన్నీ తీరిపోయి ఆమె అత్యున్నత స్థితికి, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి వెళ్ళిపోతుంది. ఇతనేమో రోజు ఆవు నమ్ముకోవటం వల్ల అతనికి వచ్చే పైసలతో పేదరికం అనేది లేకుండా పోతుంది. కాబట్టి మనం ఎవరము కూడా ఫేటును నమ్మాల్సిన అవసరం లేదు. ఏమండి, మన పిల్లల గురించి, మనకున్న ఒక్కరిద్దరు పిల్లల గురించే పట్టించుకోవడానికి మనకు సహాయం లేకపోతే, ఇంతమంది జనాభా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ తలరాత రాయటానికి ఆయనకేం పని ఉండదా? ఆయనకేం పని లేదా? అందుకని ఇలాంటి వాటిని ఒకవేళ మీరు నమ్ముతారేమో, అలాంటి వాటిని నమ్మవద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా అంతా మన హ్యాండ్స్లోనే ఉంటుంది, సరి చేసుకోవాలి అన్నటువంటి తత్వం, సాధించాలి అనే తత్వం ఎప్పుడైతే మనకు ఉంటుందో, అప్పుడు మనం అద్భుతంగా ఎదగటానికి అనేక రకాలైన మార్గాలను వెతుకుతాం. అంటే ఆ కలేజా మనకు ఉండాలి. ఆ కలేజా ఎప్పుడైతే మనకు ఉంటుందో, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ చెయ్యాలి అన్నటువంటి ఉత్సాహము, అది ఎప్పుడు మనలో, ఆ ఎంథూజియాసిజం మనలో ఉంటుంది. ఎవరికైతే ఆ ఎంథూజియాజం ఉంటుందో
వాళ్ళు డెఫినెట్ గా సాధిస్తారు, నో డౌట్, దాంట్లో సమస్య లేదు. అలా కాకుండా మనం ఏంటంటే ఎప్పుడును అయ్యో ఇది నాతోటి కాదు, ఇది వాళ్ళతోటి కాదు అని చెప్పేసి ఇలాగ ఫీల్ అయిపోతూ ఉంటాం. అలా మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఆ క్షణమే మన పతనం తయారవుతుందని గుర్తుపెట్టుకో. అట్లనే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంట. ఇంకొకటి ఏంటంటే ఏది స్టార్ట్ చేద్దామన్నా ఇప్పుడు మనకు ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే జనరల్ గా మనం ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనగానే దానిలో ఎప్పుడెప్పుడు ఎవడెవడు ఫెయిల్ అయ్యాడో వెతుకుతాం, కానీ ఎప్పుడెప్పుడు ఎవడెవరు అది ఆ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ దాన్ని అత్యున్నత స్థితికి వెళ్ళారో అది మాత్రం చూడం. ఎందుకని అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఇప్పుడు దాకా మనము మనం పుట్టినప్పటి నుంచి లేకపోతే మనకు ముందు కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మనందరం బలి కాబడ్డ వాళ్ళ చేతిలో బలి కాబడ్డటువంటి వాళ్ళు, అంటే నెగిటివ్ను తప్ప పాజిటివ్ను చూడలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరుగుతున్నాం. కారణం ఏంటంటే ఇది నెగిటివ్ పాజిటివ్ను చూడాలి అని మనకి ఎవరు చెప్పకపోవటం. ఈ మధ్యన కొంచెం మారింది అన్నిటికీ. ఎక్కడైనా ఇటువరకు ఏంటంటే ఎవరైనా ఇల్లు కడతంటే అక్కడ పెట్టే స్లోగన్స్ చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట, దిష్టి తగలకుండా ఉంటానికి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ మంచిగా ఓరి నీళ్లు బంగారంగాను అని ఒక కొటేషన్ పెడుతున్నాం. నేను చాలా చోట్ల చూశాను, సడన్ గా మనం దాన్ని చూడంగానే ఏం చదువుతాం, నీళ్లు బంగారంగాను అని చదువుతాం. అంటే ఏంటి, వాళ్ళు మంచిగా ఉండాలి అని. ఆటోమేటిక్ గా అదేం జరుగుతుంది, అక్కడికి వెళ్లేది అదే ఉంది. అట్లానే ఈ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ వీటి మీద నన్ను చూసి ఏడవకరా అని ఇటువరకు రాసేటోళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మార్పు అనేది ఎలా జరుగుతుంది అనే దాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని పెడుతున్నాను. అంటే ఏంటి, మార్పు అనేటువంటిది వచ్చింది కానీ మనం దాన్ని సరైన స్థితిలో మనకు అనుకూలంగా అలా ప్రతిదాన్ని మార్చుకోవాలన్నమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఎవరెవడో ఫెయిల్యూర్ అయ్యాడో అవి తీసుకుని అబ్బో ఇది కష్టం అవుతుంది కానీ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారా పోని అదన్నా చూస్తారా, అది చూడరు. ఒకవేళ చూస్తే ఏం చూస్తారంటే అక్కడ జనాలు లేరంట, అక్కడ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయలేట్లేదంట. క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి, క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలి. మనం ఏం చేస్తాము, ఒక 10 రోజులు 4 రోజులు క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాము, అక్కడి నుంచి మెల్లగా తగ్గించేసారు. ఎప్పుడైతే అలా తగ్గించేస్తాం అదే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, విజయం సాధించలేమో అన్నటువంటి భయం. ఎప్పుడైతే ఇలాంటి వాటికి ఇదైపోతామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ముందుకు వెళ్ళలేం. ఎప్పటికప్పుడు మన వెనక్కలాగే వాళ్ళే ఉంటారు కానీ, అంటే మనం అందరం బాయిలో కప్ప లాంటి వాళ్ళు, ఇంకో కప్ప మన కాలు పట్టుకుని లాగేస్తూ ఉంటాం. ఒకసారి కప్పల ప్రదర్శన పెట్టారండి, జాడీలో పెట్టి ఇదిగో ఇది హిందీ వాళ్ళ కప్ప, ఇది మరాఠీ వాళ్ళ కప్ప, ఇది తమిళియన్స్ కప్ప, అంటే అట్లాగా ఇది తెలుగు వాళ్ళ కప్ప అని పెట్టి దానిపైన మూత పెట్టలేదంట. వీటన్నిటికి జాడీల్లో వాటర్ పోసి వాటిలో పైన ఒక ఆఫ్ చేశారంట. ఎవరో అడిగారంట, ఏంటి దీనికి మూత పెట్టలేదు అని అంటే, అవసరం లేదు, ఒకడు ఎదుగుతుంటే ఇంకొకడు దాని కాలు పట్టుకు లాగేస్తాడు కాబట్టి ఈ కప్పలు ఇప్పుడు బయటకు పోవన్నాడు. అంటే అది సరదాగా అన్నా కానీ వాస్తవానికి దాంట్లో చాలా మీనింగ్ ఉన్నది. మనము మన పక్క వాడిని అంగీకరించాలి. ఎందుకని, ఆ అంగీకార తత్వం దానికి కారణం ఒకటి ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు అంగీకరించుకోలేవు. నిన్ను నువ్వు ఎప్పుడైతే అంగీకరించుకోలేవో ఈ సమస్య వస్తూ ఉంటుంది. నువ్వు పక్క వాడిని అంగీకరించలే. ఎందుకని, నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం లేక నిన్ను నువ్వు అంగీకరించుకో. అందుకని ఈ సామర్థ్యం లేక అదే మనం అంటారు కదా, ఆడలేక మధ్యలో ఓడన్నాడంట అని, ఆ టైప్ అనమాట. ఎందుకు ఆ నెగిటివ్స్ని పట్టుకుంటామంటే మన సామర్థ్యం మీద మనకి నమ్మకం లేక ఎవరో ఏదో చేశారని ఒక ఆదర్శంగా తీసుకుని. అంటే మనకి మనందరికీ తెలుసు అన్నమాట, ధనం ఎప్పుడు ఉంటే అప్పుడు చుట్టాలు వస్తారు, ఎట్లాగా
చెరువులు నిండితే కప్పలు చేరుకున్నట్టు. ఇక్కడ ఒక తమాషా ఉంటుంది, చాలా మంది ఏం చేస్తారంటే అంతకుముందు మనని కరెక్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. అంటే ఇక్కడ ఎలాగో మనకు వస్తుంది కాబట్టి అందుకోసం చెబుతున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. మనని మనకి గైడెన్స్ ఇచ్చేట వాళ్ళు, లేకపోతే మన బాగును కోరుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీతోటే ఉంటారు. అయితే నీ దగ్గరికి ధనం చేరిన తర్వాత ఈ వచ్చేటోళ్ళు ఏం చేస్తారంటే నీ అడుగులకు మడుగులు ఒత్తుతారు. అంటే ఎప్పుడు గైడెన్స్ ఇచ్చి ఇదిగో ఇది తప్పు అని చెప్పేటోళ్ళు, నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే ఇది రైట్ కాదు రాంగ్ అని చెప్తారు. కానీ వీళ్ళు అలా చేయరు. కారణం ఏంటంటే నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నిన్ను పొగుడుతో మొదలు పెడతారు. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎప్పుడు నన్ను అడ్డగించేటి వాళ్ళే, ఇదిగో వీళ్ళు చూడు నాకు ఏ పని అంటే ఆ పని చేస్తున్నారు అని. అంటే అప్పుడు మనకు తలకెక్కకుండా ఉండాలి, ఇది ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఎక్కువ మంది అలా పేరెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టేటవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి రీజన్ అదే, ఎక్కడెక్కడయో సరికాని ఆదర్శాలు తీసుకుని మనం అట్టా తయారైపోతూ ఉంటారు. మేడం చెప్తారా? ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి తలరాత ఒకటి నేను విజయం సాధించలేమనే భయం, సరికాని ఆదర్శాలు విజయం సాధించలేమనే భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. అందరు మ్యూట్ లో ఉన్నారుగా, నేనే చదువుతున్నా. ఒకటేమో విజయం ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇంకొకటేమో తలరాతలు అండి అన్నమాట. సాంగ్ ఉంది మనకి, ఆ పాట ఏంటది, మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెప్తుంది, కొద్ది వదగమని అర్ధమందిలో ఉంది. అపజయాలు దొరికిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆశలన్నీ వదిలిన చోటే కొత్త ఆకులన్నీ రాలేని చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా రాశారు మేడం వాళ్ళు. అవును, తలరాతను మార్చుకునే శక్తి నీలోనే ఉంటుందని చెప్తున్నారు. ఇది సేతు మాస్టర్, రాంతా మాస్టర్ ఎందరో గొప్ప గొప్ప మహాయోగులందరూ తలరాతను మార్చొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఆ తలరాతను ఎందుకు మార్చబడుతుంది, ఎందుకు నువ్వు మార్చగలుగుతావు అని అడిగితే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, రాసిన వాడి నువ్వే కాబట్టి ఎవరైతే రాస్తారో వారు మార్చగలుగుతారు. ఎవరు మనకి రాసి పెట్టబడలేదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు తలరాతని రాయలేదు. కాకపోతే నమోదు చేసే వాళ్ళు ఉన్నారు, మనం చేసిన పనుల యొక్క ఫలితాలను నమోదు చేసే వాళ్ళు ఉన్నారే తప్ప రాసేవాళ్ళు ఎవరూ లేరు. అది రాసుకుంది మనమే కాబట్టి మనం రాసిన దాన్ని మనం నేర్చుకోవడం అయిపోయినాక కొత్త పాఠాన్ని రాసుకోవచ్చు. అర్థమైంది కదా నేను చెప్తుంది? ఇప్పటి వరకు ఇక్కడ చెప్తున్న అన్ని ఏవైతే నమ్మకాల వ్యవస్థ, అరిషడ్ వర్గాల వ్యవస్థలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చేసుకున్నాం ఆల్రెడీ. కొత్తగా ఇవాళ ఏం నేర్చుకోవాల్సిన పనుల కాబట్టి నేర్చుకోవాల్సిన పాఠాల కోసం, కొత్త పాఠాల కోసం కొత్త జీవితాన్ని రాసుకుంటాం. అంటే ఈ జీవితంలోనే మరి సరికొత్త జీవితం ఏదైతే ఇప్పుడు ఉన్నాయో అవన్నిటిని తీసేసి కొత్త వాటిని రాసుకుంటాం. అది రాసుకుని దానికి మనం కనుక ఒకే అయి ఉంటే డెఫినెట్గా అది మన జీవితం అయి ఉంటుంది. ఒక మహాయోగి తనకు కావాల్సిన దాన్ని తను ఎలా సృష్టించుకుంటున్నాడో మనం కూడా మహాయోగులమే. సంసారంలో నిర్వాణం పొందుతున్న యోగులు
సమస్తతను కలిగి ఉన్నవారు మనం ఎందుకు సృష్టించలేము? ఆది శంకరాచార్య బంగారం శ్రీగాలి సృష్టిస్తే మనకు కూడా సాధ్యమే. విశ్వామిత్ర త్రిశంక స్వర్గాన్ని సృష్టిస్తే అది మనకు కూడా సాధ్యమే. కాకపోతే చిన్న లాజిక్ తెలుసుకుంటే సరిపోతుంది. నికోలస్ టెస్లా ఏం చెప్తాడంటే, ప్రతిదీ శక్తి రూపంలో ఉంది, వేవ్ రూపంలో ఉంది. వేవ్ రూపంలో ఉన్నదాన్ని పదార్థ రూపంలోకి మార్చడానికి న్యూమరాలజికల్ స్ట్రక్చర్ ని వినియోగిస్తే చాలు అంటాడు. ఐన్స్టీన్ ఏం చెప్తాడంటే, తరంగాలను పదార్థంలోకి, పదార్థాన్ని తరంగాల్లోకి మార్చవచ్చు అని చెప్తాడు. శక్తి ఏ రూపంలో ఉంది అంటే, బయట ఉన్నప్పుడు నేను క్వాంటమ్ థియరీ నాకు మాస్టర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం నాకు చెప్పారు అంటే, నేనేం సైన్స్ స్టూడెంట్ కాదండి, నాకు మాస్టర్స్ ఇచ్చిన సందేశం ఇది, శరీరం బయట ఉన్నప్పుడు అది తరంగాల రూపంలో ఉంటుంది, శరీరం లోపలికి వచ్చినాక అది పదార్థ రూపంలోకి మారుతుంది అని చెప్పారు. పదార్థ అణువులుగా నీ శరీరంలో శక్తి నిక్షిప్తం చేయబడి ఉంది అని చెప్పారు. దీన్ని మళ్ళీ నువ్వు తిరిగి శక్తిగా మారుతున్నప్పుడు అది శక్తిగా మారుతుంది, అదే సాధన అని చెప్పారు. ఇప్పుడు ఒక వస్తువుని సృష్టించబడాలి, ఒక యోగి సృష్టించాడు అంటే శూన్యంలో ఉన్న చైతన్యాన్ని తీసుకొని, అంటే తరంగాల రూపంలో ఉన్న చైతన్యాన్ని తీసుకొని దాని వేవ్ లెంగ్త్ ని పదార్థంలోకి తీసుకొస్తాడు. అది ఎవరికైనా సాధ్యమే, కొంచెం టెక్నాలజీ తెలిస్తే అని చెప్తున్నారు మాస్టర్స్. అది తెలుసుకోవడం కోసం ఏంటంటే, ఫస్ట్ మన మైండ్ సెట్ ని మార్చగలగాలి. మనకు అనిపిస్తుంది నాకు సాధ్యం కాదేమో, తక్కువడికి సాధ్యం, శ్రీధర్ గారికి సాధ్యం అవుతుందేమో కానీ నాకు సాధ్యం కాదేమో, ఎందుకంటే ఆయన గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాడు కాబట్టి. ఇంకొకరికి సాధ్యం అవుతుందేమో, నా మైండ్ సెట్ ఇలా ఉంది కాబట్టి నాకు మాత్రం అవ్వకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనము ఎన్ని క్లాసులు, జూమ్ క్లాసులు నేను అన్నిట్లో వింటూ ఉన్నాను, సేమ్ పర్సన్స్ అన్ని క్లాసుల్లోనూ ఉన్నారు, సేమ్ క్వశ్చన్ అడుగుతూ వెళ్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మీకు నచ్చిన ఆన్సర్ రావాలన్న దీంతో మీరు క్వశ్చన్ అడుగుతున్నారా, ఏ విధంగా అడుగుతున్నారో నాకు తెలియడం లేదు. అంటే నమ్మకం లేదా, మన మీద మనకి నమ్మకం లేదా, సబ్జెక్ట్ మీద నమ్మకం లేదా, దేని మీద నమ్మకం లేదో కూడా నాకు తెలియట. క్వశ్చన్స్ మాత్రం సేమ్ వస్తుంది, ఆన్సర్ కూడా అంతే విధంగా, ఎవరు చెప్పినా తిప్పి తిప్పి ఏ విధంగా చెప్పినా ఆన్సర్ ఒకే విధంగా వస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, స్పీడ్ ఆఫ్ ఎనర్జీ గురించి శ్రీధర్ సార్ చెప్తారు. సార్ మేడం, ఆ స్పీడ్ ఆఫ్ ఎనర్జీ గురించి చెప్పండి. స్పీడ్ ఆఫ్ ఎనర్జీ అంటే కాంతి వేగం. యాక్చువల్ గా ఏంటంటే, మనకి కాంతి ఒక సెకండ్ కి 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అని అంటారు, వెలాసిటీ. అయితే మనము మన యొక్క మనోవేగము కాంతి వేగం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే, ఈ యూనివర్స్ నుంచి మనం మొత్తం విశ్వంలో, అంటే ఈ ఒక్క విశ్వమే కాకుండా అనంత విశ్వాలు ఉంటున్నాయి అనుకుంటున్నాం కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళటానికి మనకి ఒక సెకండ్ లో 10^-29, అంటే ఒక సెకండ్ ఒకటి తర్వాత 28 సున్నాలు పెడితే, సారీ 29 సున్నాలు పెడితే ఎన్ని భాగాలుగా ఒక సెకండ్ విడగొడతామో అంత సమయం లోపల అంత దూరం వెళ్ళి రావచ్చు. అది ఒకటి అనుకుంటే, E=mc² లో మీ అందరికీ అది ఐడియానే ఉంటుంది, కాంతి వేగంతో గనక మనం ప్రయాణించినట్లయితే మీ జీవితకాలంలో మార్పు రాదు అని. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాంతి వేగంతో ప్రయాణించడం మొదలెట్టినాం, ఒక 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఎలాగో ఉంటారో అలాగే ఉంటాం, కానీ మనం మాత్రం
ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. అదే ఈ కాంతి వేగానికి 3 రెట్లు వేగంతో గనక, అంటే ఏంటి ఇది, కాంతి వేగానికి 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తే మనం జరిగిన సమయంలోనికి వెళ్ళగలుగుతాం, దాన్నే టైం మిషన్ అంట. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎనర్జీ ద్రవ్యరాశిని కాంతి రూపంలోనికి మారుస్తున్నాం, ఎనర్జీ ఫామ్ లోకి మారుస్తున్నాం. అంటే దాన్ని ఆ విధంగా తిప్పటం వల్ల లైట్ ఫామ్ లోకి వచ్చి మళ్ళీ అది వస్తు రూపంలోకి మారాలి. ఈ వస్తు రూపంలోకి అంటే ఎనర్జీ ఫామ్ లో ఉన్నదాన్ని మనం వస్తు రూపంలోకి మార్చుకోవటమే ఈజ్ ఈక్వల్ టు MC² అయితే ఇది మన జీవితంలోకి తీసుకొచ్చుకోవడానికి మనం ఎలా చేయాలి, అది ఇప్పుడు మేడం గారు చెప్తున్నారు. ఆ అంత వేగంతో గనక దాన్ని తిప్పినట్లయితే, ఆ వస్తువుని పదార్థాన్ని అంత వేగంతో మనం ఇచ్చేసినప్పుడు అయితే మనకు కావలసిన రూపంలోకి దాన్ని మార్చుకోవచ్చు. అంటే యూనివర్స్ లో ఒక శక్తి నిత్యత్వ సూత్రం ఒకటి ఉన్నది అనమాట. ఏంటంటే అది శక్తిని సృష్టింప చేయలేము, నశింప చేయలేము, కానీ ఒక రూపంలో ఉన్న శక్తిని మరొక రూపంలోనికి మార్చగలం. అలా అనుకున్నప్పుడు మనం ఒక రూపంలో ఉన్నదాన్ని ఇంకొక రూపంలోకి మార్చగలము అని అనుకుంటే ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మట్టి పెళ్ళని తీసుకున్నాం, ఆ మట్టి పెళ్ళని విభజించుకుంటూ వెళ్తే కణాలకి వచ్చేస్తాయి, ఆ కణాలను ఇంకా విభజించుకుంటూ వెళితే పరమాణువులు వస్తాయి, ఆ పరమాణువులను ఇంకా విభజించుకుంటూ వెళితే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్, సైట్రాన్ ఇలాగా ఒక 100 కణాలు వస్తాయి. మనను కూడా అలాగే విభజించుకుంటూ వెళ్ళాం అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వీటిల్లో ఏం మార్పు లేదు. మనం చూసినప్పుడు బాహ్యస్థితిలో మాత్రమే పదార్థంలో మార్పు ఉన్నది. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాగానే ఉంటాయి. కాకపోతే వాటి యొక్క బంధ అణువుల మధ్య, ఎలక్ట్రాన్ల మధ్య ఏర్పడే బంధం ఉంటుంది కదా, ఆ బంధాన్ని మనం బంగారపు కణాల్లో ఉండేటటువంటి బంధం లాగా మార్చగలగాలి. అది ఎవరమైతే మార్చగలుగుతామో వాళ్ళు అత్యున్నత స్థితికి వెళతారు అని అర్థం అన్నమాట. ఆది శంకరాచార్యుడు చేసింది అది. దాన్ని మనం చెయ్యాలి అని అంటే ఆయనలాగా ఆ సాధన చేసి చేయటము అనుకో, అదే రూపంలో చెయ్యాలని అనుకో. సృష్టించే కళ మనకు తెలిసినప్పుడు ఎన్నో రకాలుగా సృష్టిస్తాం. కాకపోతే ఒక పెద్ద మనకున్నటువంటి ఒక జాడ్యం ఏంటంటే, ఆయన అలా సృష్టించాడు కాబట్టి నేను కూడా అలాగే సృష్టించాలి అని చెప్పేసి దానిదితోటే కొట్టుకుమిట్టాడుతూ ఉంటాం. మనం నిధి నిక్షేపాలు అప్పుడు చెప్పాను, ఒక వ్యక్తికి ఆ పొలాన్ని తవ్విన తర్వాత వాడు పాపం దానికోసం అని ఎత్తుకుతాడు, మొత్తం తవ్వుతాడు, తవ్వితే ఎక్కడా కనపడదు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారు, సరే ఎట్లాగూ తవ్వావు కదా, అక్కడ ద్రాక్ష విత్తనాలు, ద్రాక్ష తోట పెట్టామా అంటే అతను మెల్లగా ద్రాక్ష తోట పెడతాడు, అక్కడి నుంచి అతనికి ధనం ఆదాయం రావటం మొదలు పెడుతుంది. కానీ ఇది మాత్రం ఆ నిధి అని మాత్రం అనుకోదు, ఎందుకంటే నిధి అంటే మనకు ఒక ఫిగర్ ఉండిపోతుంది, ఒక బిందులో బంగారపు నాణ్యాలు ఉంటామో అవి ఉంటామో ఇవి ఉంటామో. అట్లానే ఇక్కడ కూడా అది అనుకుంటున్నాం, కానీ మన యొక్క ఎనర్జీని అంటే మన యొక్క ఆలోచన, ఈ ఆలోచనని మనము అక్కడ వాస్తవ రూపంలోకి తీసుకొస్తున్నాం. అంటే ఇక్కడ ఎనర్జీని మార్చామా లేదా, ఆలోచన అనే ఎనర్జీని కొన్ని అంటే అతను పంటగా మార్చాడు, ఆ పంట నుంచి వచ్చే ఫలితాన్ని ధనంగా మార్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఎనర్జీ చేంజింగ్ అనేది జరిగింది, దానికి కొంచెం అటు ఇటుగా టైం పడుతుంది. అంటే ఒక పంట రావడానికి ఒక 3 మంత్స్ 4 మంత్స్ పడుతుంది కాబట్టి, కానీ ఆ కొంచెం పేషెన్స్ మనకు ఉండాలి. మనం ఏమనుకుంటాం అంటే, లేదు నేను ఇప్పటికిప్పుడే అలాగా సృష్టి చేయాలి అని చెప్పేసి జీవితకాలం మొత్తం దాని వెనకాలే పడుతూ ఉంటాం. అందుకని ఈ విషయాన్ని ఎప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సరికాని ఆదర్శాలు అని అంటే ఇట్లాగే ఉంటాయి. అవును, ఏ విధంగానైనా మనం దాన్ని పొందగలిగినప్పుడు ఇతరులకు ఏ విధంగానైనా అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంటుంది, ఇతరులది లాక్కునైనా సరే పొందుదాం అనుకోవటం, దాని అర్థం అది కాదు. ఏ విధంగానైనా పొందటం అని అంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఏ రూపం నుంచైనా మనం పొందటము. అట్లా ఎప్పుడైతే పొందుతాం దానికి ఏంటంటే మనకు మనం ఇచ్చుకునే ఒక పెద్ద బహుమతి ఏంటంటే
మన మనం ఎదగటానికి అనుమతించుకోవటమే. దానికంటే ముందు ఇంకొకటి, ఈరోజు మీరు ఒక ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నాను లిస్టు, కానీ ఎంతమంది రాశారో నాకు ఐడియా లేదు. మీకు ఏమి ఉంటే ఆనందంగా ఉంటారో అనే లిస్ట్ ఒకటి రాయమన్నాను. మీ కోరికలు కనీసం 2-3 పేజీలన్నా రాయమన్నా. ఎన్ని రాశారో నాకైతే తెలియదు. అసలు మీకు ఏమి కావాలనుకుంటున్నారు అనేదాన్ని క్లారిటీగా రాస్తే మనం రేపు దాని మీద రాదగిన భవిష్యత్తుని ఎన్నుకోవటం, దాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చుకోవటం అనే సబ్జెక్ట్ రేపు చెప్పుకుందాం. సో దానికి ఎంతమంది ఎలా రాశారో నాకు తెలీదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇవాళ మీ కోరికలు మొత్తం రాయండి, అది ఏ చిన్నదైనా నో ప్రాబ్లం. నేను సంగీతం నేర్చుకోవాలని ఉన్నది సార్, రాసుకో, ఏవీ తప్పులేదు. మీకు వీలైనన్ని రాయండి. నేను ఆనందంగా ఉందాం అనుకుంటున్నాను, సమాజం నన్ను గౌరవించాలనుకుంటున్నాను, ఏవైనా రాయండి. అన్ని సిద్ధించడానికి మనకి ప్రతిదీ మార్గం దొరుకుతుంది కాబట్టి తప్పనిసరిగా అవి రాయండి. ఓకే మేడం. ఓకే సార్, మనం ఈరోజు నుంచి ప్రాక్టీస్ అదేను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, సార్ చెప్పిన విధంగా, అందరూ చెప్పిన విధంగా E=mc² అంటే శక్తిని కాంతివేగము ఇంటూ కాంతివేగంతో కనుక మనం తిప్పగలిగితే అది ఎనర్జీ ఫామ్ తీసుకుంటుంది అని చెప్పేసి చెప్పబడింది. ఒక సెకండ్ కి కాంతివేగం ఎంతైతే ప్రయాణిస్తుందో దాని ఇంటూ కాంతివేగం, అంత కాంతి అంత శక్తి అంత స్పీడ్తో కనుక మనం కనుక పదార్థాన్ని మూవ్ చేయగలిగితే అది శక్తిగా మారుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇది ఎట్లా, ఎక్కడ సాధ్యమవుతుంది, ఎట్లా కుదురుతుంది, మనం అంత స్పీడ్లో ఎలా చేయగలుగుతామో అంటే ఇది కేవలం ధ్యానంలో జరుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు మన పదార్థ ఎనర్జీ శక్తి రూపంలో ఫామ్ తీసుకుంటుంది అన్నమాట. మనం యూనివర్సల్ ఎనర్జీని మన లోపలికి తీసుకొస్తున్నామని అనుకుంటున్నాం, దానితో పాటు ఆ వచ్చిన యూనివర్సల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మన కణము లోపల ఉన్న న్యూక్లియస్ ఎనర్జీలో, న్యూక్లియస్ లో ఉన్నది విశ్వ చైతన్య శక్తి, అది నిద్రాణంలో ఉంటుంది, దాన్నే మనం కుండలిని ఎనర్జీ అని చెప్తాం, కైనెటిక్ ఎనర్జీ అని చెప్తాం అన్నమాట. కణ కేంద్రకము అని పిలుస్తారు. ఈ కణ కేంద్రంలో ఉన్న ఎనర్జీ ఏటీపీ అంటే, ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని చెప్తారు అన్నమాట. ఈ ఎనర్జీ మొత్తము శరీరంలో ఉన్న శక్తి మొత్తము కలిస్తే అది బయటకి వస్తే అదే కుండలిని శక్తి. ఎవరికైతే ఈ శక్తి జాగృతం అవుతుందో సర్వశక్తులు సిద్ధించబడతాయి అంటారు. అంటే ఏంటి అంటే నీ శరీరంలో ఉన్న సర్వశక్తుల సర్వ ఎనర్జీని కనుక నువ్వు ఒక చోటికి తీసుకురాగలిగితే దానినే మహా చైతన్యం యొక్క మూల సిద్ధాంతము అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అది వచ్చిన వారికి దేన్నైనా సిద్ధించగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే ఏం లేదు, మనలో నిద్రాణంగా దాగి ఉన్న శక్తిని డెవలప్ చేయడమే. దాని తర్వాత మనం దాన్ని ఎలా వినియోగించుకుంటాం, ఇప్పుడు అందరికీ కోరిక ఉంటుంది చక్రాసిని యాక్టివేట్ చేసుకోవాలి, కుండలిని శక్తిని డెవలప్ చేయాలి, థర్డ్ ఐని ఓపెన్ చేయాలి, ఆస్టల్ ట్రావెల్ ఏం చేస్తాం, వాట్ నెక్స్ట్, ఇటన్నిటినీ చేసినాక ఏం చెయ్యాలి, ఎందుకు చక్రాస్ యాక్టివేషన్ కావాలి, ఎందుకు కుండలిని జాగృతి కావాలి, ఎందుకు ఆస్టల్ ట్రావెల్ చేయాలి, ఎందుకు థర్డ్ ఐ కావాలి. నాకు ఎక్స్పీరియన్స్ రాలేదని ఫీల్ అవుతా ఉంటాను కదా, వస్తే ఏం చేస్తాం దాని ద్వారా. కాసేపు సినిమాలు చూస్తాం, అన్ని సినిమాలు మీరే చూస్తున్నారు, మేమేం చూడొద్దా. బాహుబలి సినిమా చూడడం ముఖ్య విషయం కాదు, బాహుబలి సినిమాని సృష్టించడమే గొప్ప విషయం. అందులో నటించిన పాత్రలు పాత్రధారులు ఎవరైనా దొరుకుతారు, ఆ తీయగలిగే వాడికి ఆ కెపాసిటీ ఉంటే రాజమౌళి అదే నిరూపించినట్టున్నాడు. ఆ వ్యక్తి ద్వారా కాదు, ఆ క్రియేషన్ ద్వారానే ఆ మూవీస్ నడుస్తున్నాయి అని చెప్పేసి. ఎలాంటి వాడికైనా నటన నేర్పిస్తే వాడు హీరో అయిపోతాడు, కానీ ఆ సృష్టించే దర్శకుడు ఉంటాడు కదా, వాడిది గొప్పతనం. ఇప్పుడు మనలో ఉన్న శక్తిని నడిపించడానికి మనం దర్శకుడిగా మారాలన్నమాట.
శక్తి ఉంది లోపల, నిద్రాణ స్థితిలో ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి మనకు కావాల్సిన వాటిని సృష్టించడమే దర్శకత్వం అంటే. అది ఆ విధంగా ఎవరైతే మారుతారో వారికి అన్ని సిద్ధించబడతాయి. వారి రోజు మొత్తంలో నేను ఇది కావాలని పొందాలి అని కోరుకుంటారు, దాన్ని పొంది తీరుతారు. వాళ్ళు మనకెందుకు జరగట్లేదంటే ఆ నమ్మక వ్యవస్థ మనలో లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న సోకాల్డ్ నమ్మకాలు, శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు, వేరే వాళ్ళు ఆ పలానా మాట అన్నారు కాబట్టి నాకు ఇది జరగలేదు, వేరే అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది కాబట్టి నాకు అదృష్టం లేదు, లేదా వాళ్ళ అబ్బాయి వచ్చాడు మా జీవితంలోకి అదృష్టం లేదు, లేదా పలానా జంతువు మా ఇంట్లోకి వచ్చింది అది మాకు అదృష్టం రాలేదు, ఇవన్నీ మనకున్న అదృష్టాలన్నీ వేరే వాళ్ళ మీద ఆపాదిస్తా ఉంటాం అన్నమాట. ఆ నమ్మకాల వ్యవస్థను అంత ఎక్కడ పెట్టామంటే లో ఎనర్జీలో పెట్టేశాం. అదే కనుక హై అని శుక్రవారం డబ్బులు ఇస్తే ఏమైతుందని ఇచ్చి చూడండి, నిజంగా మీ సంపద అంతా పోతుందా? పోయే పని అయితే వాటికి ఎన్నోసార్లు పోవాలి. నేను మా మదర్ నాకు చెప్తూ ఉండేది చిన్నప్పటి నుంచి, శనివారం లోన్ తెచ్చుకోవద్దు, శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు అంటే, అమ్మ ఒకసారి ఇచ్చి చూడు ఇస్తే ఏమైతుందో చూద్దామా అని. అమ్మో అమ్మో ఇవ్వద్దు ఇవ్వద్దు, పెద్దవాళ్ళు చెప్పారు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అంట, శుక్రవారం డబ్బులు ఇస్తే పోతాయట. నూనె తెచ్చుకోవద్దు, ఉప్పు తెచ్చుకోవద్దు శనివారాలు అని చెప్తా ఉండేది. ఒక రోజు మొత్తం అంతా అయిపోయింది, చచ్చినట్టు తేవాల్సి వచ్చింది, ఆయిల్ తేవాల్సి వచ్చింది శనివారం రోజున కొనుక్కొచ్చాం. అంతా అయిపోయాక ఆ రోజు నేను ఏం మాట్లాడలేదు, అప్పటికి నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు అనమాట. తర్వాత నెక్స్ట్ డే సండే రోజు అడిగాను, అమ్మాయి ఏమన్నా అయిందా ఈ రోజు అని. ఏం సమాధానం చెప్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా దానికి సమాధానం లేదు. ఎవరో చెప్పారు ఫాలో అయ్యారంతే, ఫాలోవర్స్, మనమంతా ఫాలోవర్స్. అదే మన లోపలున్న దానికి ఫాలో అయ్యాం అనుకోండి, మనం మనకి అద్భుతాలను సృష్టించే శక్తిని ఇస్తుంది. ఇంత చేస్తున్నా ఇంత చెప్తున్నా కానీ ఆ ఇన్పుట్ చేయబడిన మెదడు అప్పుడప్పుడు ఫాలో అవుతా ఉంటది మనం. ఎవరైతే దీన్ని అంతటిని వదిలేసి ఎస్ నేనే సృష్టికర్తను, ఎందుకు నేను సృష్టించలేను, ఒక వ్యక్తి సృష్టించినప్పుడు ఆదిశంకరాచార్య వీళ్ళంతా సృష్టించినప్పుడు నేను ఎందుకు సృష్టించలేను, మీరు అల్కమీ అనే బుక్ ఉంటుంది చదవండి ఒకసారి, పాలో కొయెలో రైటరు పరశువేది బుక్ పేరు. ఆ పరశువేది వేరే ఎక్కడా లేదు, అందరూ చెప్తారు పరశువేది అనేది ఒక ఉంది, ఒక ఆకనో లేకపోతే ఒక స్టోన్ అనో లేకపోతే ఒక యంత్రం అనో రకరకాలుగా చెప్పడం జరుగుతుంది పరశువేది గురించి. అవునవును, ఒక ద్రవ పదార్థం లాగా ఉంటదను, రకరకాలుగా ఉంటది. అవును, కానీ పరశువేది మన మైండ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. నాలోనే ఆ పరశువేది నేను ఎవరిని దేన్ని టచ్ చేస్తే అది బంగారంగా మారుతుంది అనే మైండ్ సెట్ ఎవరికైతే వస్తుందో, నేను ఇది నేను టచ్ చేశాను అంటే నాకు నేను దాన్ని బంగారంగా మార్చేశాను. బంగారము అంటే ఏంటి అంటే ఏ మలినము అంటినా తిరిగి దాన్ని శుద్ధి చేస్తే బంగారంగా మెరిసిపోయే వస్తువు, అంటే దాని బ్రైట్నెస్ ని ఇతరులకు పంచే వస్తువు. అంటినా కానీ శుద్ధి చేయగలిగితే శుభ్రంగా ఉంటుంది అని చెప్పబడేది. అది ఏదైతే అది, ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, డబ్బుకి రకరకాల ఆలోచనలు చేరినాయనుకోండి, దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేస్తారు? వాషింగ్ మిషన్ లో వేసి ఉతుకుతామా? ఉతికితే ఏమైతుందో చూడండి. బంగారాన్ని కనుక అంత హై ఫ్లేమ్ లో పెట్టి కరిగించినా దాని గుణాన్ని ఎలా అయితే మార్చుకోదో, అలా మార్చుకోకుండా ఉండే గుణం ఎవరికైతే ఉంటుందో ఆ బంగారం సిద్ధించబడుతుంది. అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చి దాన్ని మరిగించబడుతున్న ఆ మైండ్ని, దాని సహజత్వాన్ని ఎలా ఎవరైతే పోగొట్టుకోరు, తన సహజంగా ఉన్న దైవత్వ స్థితిని ఎవరైతే పోగొట్టుకోకుండా ఉంటారో వారే బంగారం, వారే దైవం అన్నమాట. ఎందుకు అంత గొప్పగా దాన్ని బంగారాన్ని చూపించబడుతుంది అంటే దాని వాల్యూ అలాంటిది. ఏమన్నా చేసుకోండి, మీరు పగలు కొట్టండి, ఇరక కొట్టండి, కాల్చండి, ఏమన్నా చెయ్యండి, దాని వాల్యూని మాత్రం ఎక్కడా తగ్గించుకోదు.
కానీ మనం ఏం చేస్తాము, ఏ కొంచెం చిన్న ఇది జరిగినా కానీ అందులా పెద్దలం అయిపోతాము, మన గుణాన్ని మొత్తాన్ని పక్కవాడి గుణంలోకి షిఫ్ట్ చేసేస్తాం. దాన్ని కాల్చినప్పుడు దాని స్వచ్ఛత పెరుగుతూ ఉంటుంది మేడం. అది మన యొక్క అంటే దెబ్బ మనకి ఎదురు తిరుగు ఎదురు జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనలో ఉన్న స్వచ్ఛత బయటకు రావాల్సింది, పోయి మలినం ఏర్పడుతుంది మన జీవితానికి. ఒక వ్యక్తి మనకు ఒక క్రూరమైన ఆలోచన చెప్పాడు అనుకోండి, ఆ క్రూరమైన ఆలోచనలోకి మనం షిఫ్ట్ అయిపోతాం. ఒకరి గురించి మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, వెంటనే మన మైండ్ ఎలా ఉంటుందంటే ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ సత్యం అనుకొని ఆ క్షణం నుంచి ఆ వ్యక్తిని అలా ఆ విధంగా చూసేస్తాం మనం. అలాగే మంచి చెప్పి చేస్తామా అంటే ఎప్పటికీ జరగదు. ఏమంటే మనం మనకి షిఫ్టింగ్ అనేది బాగా వచ్చు, షిఫ్ట్ అయినా సరే షిఫ్ట్ అవ్వాలి, కంపల్సరీ అవ్వాలి. కానీ ఏ స్థితిలోకి షిఫ్ట్ అవ్వాలనేది అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని రామ్తా ఏం చెప్తాడంటే, నీ అంతర్ చైతన్యంలో నువ్వు ఆధ్యాత్మిక డెవలప్మెంట్ని కనుక కలిగి ఉన్నావంటే నీ బాహ్య ప్రపంచంలో నువ్వు ఏది కావాలంటే దాన్ని సృష్టించగలుగుతావు. నువ్వు ముందు సృష్టించాల్సింది నీ అంతర ప్రపంచంలో అని చెప్తాడు. మేమందరం అలాగే చేసాము, మాకు కావాల్సిన దాన్ని సృష్టించున్నాము. ఎప్పుడైతే వాళ్ళు ఆ విషయం నేర్చుకున్నారో భూమి మీద నుంచి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రజెంట్ అవుతున్నారు. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, బాబా ఇల్లంతా వదిలేసుకొని పోవాలా? ఈ డౌట్ వచ్చిందంటే ఎక్కడున్న గంగడు అక్కడే ఉంటుంది. మళ్ళీ మనకి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సృష్టించే కళను నేర్చుకోవడం కోసమే ఇక్కడ దాకా వస్తుంది. ఎందుకంటే మన చైతన్యాలను మనం ఒక లోకాన్ని సృష్టించుకొని ఆ లోకాన్ని ఒక మూల చైతన్యంగా పరిపాలించాలి. పరిపాలించాలి అంటే అన్ని రకాలను నేర్చుకొని తీరాలి. ఆ దైవానికి ఏమొచ్చి ఉండాలి అంటే, ఇప్పుడు మీకు ఒక లెసన్ చెప్తున్న ఒక టీచర్ ఉన్నాడు అంటే, ఆ టీచర్కి ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నాడో ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చి ఉండాలి. ఆ గ్రిప్ వచ్చి ఉంటేనే వాళ్ళు మీకు అద్భుతంగా టీచ్ చేయగలుగుతారు. అలాగే ఒక మూల సృష్టికర్త ఉన్నాడు అంటే ఆ సృష్టికర్తకి సర్వం తెలిసి ఉండాలి, ఏం దేన్ని ఎక్కడ ఎలా డెవలప్ చేయాలని. ఇప్పుడు మీకోసం ఒక లోకాన్ని ఇవ్వబడుతుంది, ఆ లోకానికి మీరు ఏం సృష్టించి పెడతారు? మనకి ఆ కళ తెలియకపోతే నాకు కావాలి ఫలానా వస్తువు కావాలి, అది సృష్టించే కళ మన దగ్గరికి రావాలి. ఇప్పుడు నాకు ఒకసారి ఒక మాస్టర్, మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సుల్లో ట్రైన్లో వెళ్తున్నారు కదా, మీరు కారుని సృష్టించుకోండి మేడం అని చెప్పారు. సరే అని చెప్పేసి నీ గుచ్చని బాగా ట్రై చేశారు, కారు కావాలి కారు కావాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నేను కారులో తిరగాలి. తెల్లారిపాటికి నా ఇంటి ముందు కారు ఉంటుందేమో అని ఆలోచించాను. నెక్స్ట్ డే కారు కనపడలే నా ఇంటి ముందు. అదేంటి కారు సృష్టిస్తే వస్తుందని చెప్పారు కదా, కారు రాలేదు అంటే అనుకున్నా, కానీ ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్తున్నా. నాకు మహా అద్భుతం అనిపించింది, పెట్రోల్ ఖర్చు లేదు నాకు, ఎవరు వచ్చినా కారులో తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్తున్నా, ఇది కదా నేను సృష్టించింది అనుకున్నాను. మనం కూడా అన్ని ఆలోచనలు ఇలాగే చేస్తామన్నమాట. అంటే పని జరిగిందా లేదా అని ఆలోచించాము, నేను ఏ ఫామ్ లో అయితే చేశాను ఆ ఫామ్ లోనే కనిపించాలనుకుంటాం. యూనివర్స్ మీకు మీరు సృష్టించిన దానికి ఏ ఫామ్ లో వస్తే ఇందులో మళ్ళీ అంగీకార భావం కూడా మనకు కావాలి, సమర్పణ భావం కావాలి. సమర్పణ అంగీకారం రెండు ఉన్నప్పుడు మీరు సృష్టించిన దాన్ని యూనివర్స్ మీకు ఇచ్చిన దాన్ని అద్భుతంగా స్వీకరించగలుగుతారు. ముందు గుర్తించగలుగుతారు, గుర్తించగలుగుతారు ఇది నా కోసమే అని చెప్పేసి. ఒక రోజు ఇలాగే ట్రై చేస్తున్నాం, నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్తానని అనుకున్నాను కదా, అలాగే వస్తుంది కదా. అంటే ఇప్పుడు మేము క్లాసుల కోసం చెప్తున్నాం కాబట్టి, పలానా రోజు నేను క్లాస్కి వెళ్తున్నాను కాబట్టి వీళ్ళు అన్నారు, ఈ రోజు నేను ఎవ్వరికి చెప్పద్దు నేను ఎలా కారులో వెళ్తానో చూద్దాం అనుకున్నా. మనకు కూడా బుర్రలు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి కదా, యూనివర్స్ ప్రకృతిని కూడా నమ్మని బుర్ర మన దగ్గర ఉండింది అన్నమాట.
నిజంగానే నేను అన్నాను ఎలా జరుగుతుందో చూద్దాము నేను అనుకున్నాను కాబట్టి నేను కారులో వెళ్తున్నాను నేను చెప్తున్నాను అంటే ఈ రోజు క్లాస్ కి వెళ్తాము అని ఎవరెవరు వస్తారు అని అడుగుతాను కాబట్టి ఎవరో కారు ఉన్న పర్సన్ వస్తున్నారు కారులో తీసుకెళ్తున్నారు మరి ఎవరు చెప్పనప్పుడు నీ యూనివర్స్ నాకు కారు ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నాను అనుకుంటున్నాను కదా యూనివర్స్ నాకు ఎలా కారు ప్రొవైడ్ చేస్తుంది నేను ఎవరితో ఈ రోజు నేను క్లాస్ కి వెళ్తున్నానని చెప్పద్దు అనుకున్నాను చెప్పలేదు అలాగే ఇంకొక అరగంట టైం ఉంది నేను రెడీ అవుతున్నాను ఓకే ఓలా బుక్ చేసుకొని వెళ్దాం అనుకుని ఓలాను లేకపోతే ఎలా వీలైతే అలా అనుకుంటున్నాను ఈలోపు ఒక పర్సన్ కాల్ చేస్తారు మేడం ఈ రోజు మీ క్లాస్ ఉందంటే కదా నాకు ఇప్పుడే తెలిసింది ఆ ఎట్లా వెళ్తున్నారు మేడం అని చెప్పేసి వాళ్ళు ఉన్నదేమో తాడేపల్లి అనే చోట ఉంటారు ఆ వ్యక్తి నేను ఉండి ఆటో నగర్ గేట్ అతను ఫోన్ చేసి మనం మేడం నేను కార్ తీసుకొస్తున్నాను వెళదాం మేడం మీరు వెళ్ళకండి కొంచెం ఒక నిమిషం లేట్ అయినా సరే వెయిట్ చేయండి మేడం ఇది కదా యూనివర్స్ మనకు ప్రొవైడ్ చేయడం అంటే అనుకుంటాను మనం నిజంగా సంకల్పించి అడిగితే మనం మన వస్తువే అనుకోవడం బాగుంటుంది మానేయాలన్నమాట ఇప్పుడు అది మమాత్మ సర్వభూతాత్మ అన్నప్పుడు నాకు ఫస్ట్ లో ఫీలింగ్ ఉండేది అబ్బా వీళ్ళదిగా నేను కదా సృష్టించుకున్నాను నా కారు అయితే బాగుండేది కదా వీళ్ళ దాంట్లో నాది అని నేను ఎలా వెళ్తాను అప్పుడు నా మైండ్ ఏం చెప్పిందని నా అంతరాత్మ నాకేం చెప్పిందంటే ఇంకా నీకు మమాత్మ సర్వభూతాత్మ స్థితి నీకు ఎలా వచ్చింది అని అందరూ నువ్వే అనుకుంటావు అందరూ నువ్వే అనుకోవాలి అని నేర్చుకోవాలి అనుకున్నావు కదా అంతా నీదే అని నేర్చుకోవాలి అనుకున్నావు కదా మరి నువ్వు ఎలా నేర్చుకున్నావు ఇక్కడ అంతా అని అడిగింది నిజమే కదా అనిపించింది అప్పుడు అంటే వచ్చిన దాన్ని వాళ్ళు కదా మనల్ని తీసుకెళ్లారు అది వాళ్ళ కారు కదా ఇది వాళ్ళ డబ్బులు కదా ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టుగా ఒక స్టోరీ చెప్పారు ప్రతిరోజు ఆవచ్చింది ముందు నిల్చుంది అంటే మన గుర్రాలు ఎలా ఆలోచిస్తాయి అంటే ఎవరు యావన్నా తప్పిపోయి వచ్చిందా ఏంటి కొంప తీసి అని వెతుకుతుంది అది నువ్వు కాపలా కాసి నైట్ అంతా చూద్దాం అనుకుంటా ఎలా వస్తుంది ఆకాశం నుంచి వస్తుందా పక్కింటి నుండి వస్తుందా నాకు దక్కింది నేను తీసుకున్నా నేను స్వీకరించాను అన్న మైండ్ సెట్ ఎప్పుడు ఉండదు ఇచ్చిన దానికి కృతజ్ఞత ఉండదు ఇవి రెండు మనం చేయగలిగితే అంటే ఎవరిని అనట్లా నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేనైతే అదే పని చేస్తాను నా బుర్ర ఎదగిన టైంలో నేను అదే చేశాను మీరు ఎదగిన టైంలో చేశారేమో నేను ఇప్పుడు కూడా అదే చేస్తుంటా ఎవరన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి ఇచ్చారనుకోండి తీసుకోవడానికి మైండ్ లబలబలాడిపోయేది దాన్ని అంతకు ముందు యూనివర్స్ ని అడిగి ఉంటాం అనమాట యూనివర్స్ నాకు ఇది కావాలి అని అంటే అది వచ్చినప్పుడు నేనేమనుకుంటా మా ఆయన సంపాదన నుండే రావాలి మా ఆయననే కొనిపెట్టాలి అనుకునేదాన్ని కానీ ఆ వస్తువు నా దగ్గరికి వచ్చుండేది ఇది అర్థమయ్యేది కాదు యూనివర్స్ ఎటు అవకాశం ఉంటే అటు నుంచి తెచ్చి పంపింది అవకాశం లేని చోట నుంచి సృష్టించబడదు అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఇప్పుడు నదీ ప్రవాహం ఉంది అనుకోండి నదీ ప్రవాహానికి ఆనకట్ట వేసి ఆ ప్రవాహాన్ని గట్టిగా ఆపేసినా సరే ఇంకొక మలుపు తీసుకొని వేరే వైపు నుంచి వెళ్ళిపోతుంది అది సేమ్ ఆధారంలోనే వెళ్ళాలనుకోదు మనకు కూడా ఆ ఫ్లో ఎటు నుంచి అయితే వస్తుందో ఆ ఫ్లో నుంచి మనం అంగీకరించాలి ఆ ఫ్లోని అది స్వీకరించడానికి కూడా మన మైండ్ని అంత గట్టిగా పట్టేసుకొని ఉన్నామన్నమాట ఎప్పుడైతే మనం దాన్ని రిలీజ్ చేస్తామో ఆ యూనివర్స్ మనకి ఏం పంపిస్తే దాన్ని స్వీకరించడం జరుగుతుంది ఎందుకోసం పంపిస్తుంది అది అంటే మన ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే అంత దానికి మనం ఎప్పుడో కోరిన కోరికని మళ్ళీ మిళితం చేసి ఇవి రెండు పంపిస్తుంది ఇప్పుడు మీరు కోరారు చాలా కోరికలు కోరుతున్నాం ప్రతిరోజు బోల్డ్ బోల్డ్ సంకల్పాలు చేస్తున్నాం ఈ సంకల్ప మనం ఇలా సంకల్పాలు అనుకుంటే అంతకుముందు చేసినవన్నీ ఆలోచన విధానాలు అవి కూడా సంకల్పాలు ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన సంకల్పం దానికి మనం ఏమంటే గొప్పగా ఒక సంకల్పం అనే పేరు పెట్టుకున్నాం ఏదైనా ఆలోచన అంతకుముందు చేసినవి కూడా అవే సంకల్పాలే ఇప్పుడు ఆ సంకల్పాలకి మీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే దాన్ని తోడు చేసి
ఏమంటే నిన్న ఒక ఒకటి చదివాను నేను, ఎక్కడో చదివాను. ఏమని చెప్తున్నారంటే ఆ ఇంతకు ముందు యుద్ధాలు చేసుకున్నప్పుడు ఆ బాణాలు వేసుకునేవాళ్ళు కదా, యుద్ధంలో బాణం వేసేవాళ్ళు. ఒక పొల్లు ఉంటది, ఆ పొల్లకి ఒక యారో మార్క్ లాగా, యారో ఎలా అయితే, యారో అంటేనే బాణం కదా, ఆ దానిని అలా తయారు చేసుకొని ఒక సంకల్పం చేస్తారన్నమాట. ఇది బ్రహ్మాస్త్రం అని చెప్తారు. ఆ బ్రహ్మాస్త్రం ఎలా పనిచేస్తుంది, అది వెళ్ళి అక్కడ అలా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఒక ఫిజికల్ ఎనర్జీని ఒక యాస్ట్రల్ ఎనర్జీని రెండింటిని మిక్స్ చేసి వాళ్ళు కావాలన్న దాని దగ్గర వినియోగించారు. ఇదే ఆలోచన ఎందుకోసం అంటే, యాస్ట్రల్ ఎనర్జీ అంటే వీళ్ళు సాధించిన సాధన. ఆ బ్రహ్మాస్త్రం కోసం వీళ్ళు ఏదైతే శక్తిని కూడబెట్టారో, అంటే ఎన్ని సంవత్సరాలు అయితే సాధన చేశారో, ఆ సాధనా ఫలితం అంటే ఆ ఎనర్జీ ప్లస్ వీళ్ళ థాట్, ఇది బ్రహ్మాస్త్రము అన్న థాట్, ఈ రెండిటిని మిక్స్ చేసి, అంటే ఒక ఆస్ట్రల్ ఎనర్జీ ఒక ఫిజికల్ ఎనర్జీ రెండింటిని కలిపి వినియోగించినప్పుడు అది బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది. అంటే అక్కడ ఏం వినియోగించామంటే థాట్ని వినియోగించాం. ఆ థాట్కి ఎక్కడి నుంచి శక్తి వచ్చింది అంటే, ఆ ఆలోచనకి ఆస్ట్రల్ గా మనం పొందిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వల్ల అది ముందుకు వెళ్ళబడింది అని చెప్తున్నాం. అంటే బాణం వేస్తే మీరు పుల్ల వేసినా అది థ్రెడ్ లో పెట్టి లాగితే పుల్ల కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళడం ముఖ్యం కాదు, వెళ్ళినాక అది ఏం పని చేసింది అనేది ముఖ్యం. ఆ పని ఎక్కడ జరిగి ఎలా జరిగింది అంటే, ఈ ఆలోచన ద్వారా జరిగిందే తప్ప మరి ఏ విధంగానూ చేయబడలేదు. ఇచ్చిన వ్యక్తి గొప్పతనం కాదు, అది నీ యొక్క గొప్పతనం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే వేసేవాడికి ఆ శక్తి ఉంటే, బ్రహ్మాస్త్రం అని వాడు గట్టిగా నమ్మి, ఇది నేను సిద్ధించుకున్నాను బ్రహ్మాస్త్రాన్ని, నాలో ఆ శక్తి ఉంది, నేను ఏ పుల్ల ముక్కను వేసినా ఏ తాడు ముక్కను వేసినా అది బ్రహ్మాస్త్రమే అనే నమ్మకం ఉంటే కనుక అది బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. మనలో ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే సాధనలో వస్తుంది. సాధన సాధన సాధన. ఇప్పుడు నీకు నిజంగా 1 కోటి రూపాయలు ఇల్లు కావాలి అంటే, నా దగ్గర 10,000 పెట్టి ఒక పూరి గుడిసె వేసుకునే కెపాసిటీనే నా దగ్గర ఎనర్జీ ఉంది. నేను ఇల్లు కావాలని కోరితే నా ఎనర్జీ లెవెల్ పూరి గుడిసే స్థాయిలో ఉంటుంది. కానీ నేను శక్తిని పెంచితే, అంటే నేను సాధన చేస్తే, ఈ 10,000 పూరి గుడిసె ఎనర్జీ 1 కోటి రూపాయలు అపార్ట్మెంట్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతుంది. ఏమంటే, నీ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్తే, అంటే నువ్వు చేసే సంకల్పానికి శక్తిని నువ్వే క్రియేట్ చేయాలి, వేరే ఎవరు దానికి శక్తిని ఇవ్వరు. ఎప్పుడైతే ఆ శక్తి తయారవుతుంది, ఆ శక్తిని తిరిగి నీ ఆలోచన పదార్థ రూపంలోకి తీసుకొస్తుంది. అనుసంధానకర్త ఏంటి అంటే, పదార్థ రూపంలోకి రావాల్సిన వేవ్ లో ఉన్న ఎనర్జీని పదార్థ రూపంలోకి తీసుకురాబడేది ఏంటి, మధ్యలో ఉన్న అనుసంధానకర్త అంటే ఆలోచన. నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా వస్తుంది. అక్కడ నువ్వు ఎనర్జీని ఎలా తయారు చేయాలంటే, నీ యొక్క సాధన ద్వారా తయారు చేస్తావు. నన్ను ఆకర్షించడానికి వచ్చే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నేనే క్రియేట్ చేయాలి. యూనివర్స్ లో అలా పెట్టబడి ఉంది. రైతు బజార్లో రకరకాల కూరగాయలు ఉంటాయి, నేను వెళ్ళి తెచ్చుకోవాలి, డబ్బులు కట్టే తెచ్చుకోవాలి. ఆ డబ్బులు కట్టడం అనేది సాధన అన్నమాట. ఎంత తెచ్చుకుంటే అంత బాగా, ఎంత అద్భుతమైన కూరగాయలు తెస్తే అంత బాగా వంట చేసుకుంటా, ఎంత బాగా వంట చేస్తే అంత అద్భుతంగా తింటా, ఎంత అద్భుతంగా తింటే అంత ఆనందాన్ని పొందుతా. ఇది యూనివర్సల్ లా అన్నమాట. ఇప్పుడు మనం చేసేది కూడా అది. ఈరోజు మనం అద్భుతాన్ని సృష్టిస్తున్నామంటే అది నాకే సాధ్యం అనుకోవాలి, నేను చెయ్యగలను. ఒకరోజు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాలకృష్ణ సార్ వాళ్ళ ఫ్రెండ్ కోసం నన్ను మెడిటేషన్ లో కూర్చోబెట్టారన్నమాట. ఆయనకి ఏదో ప్రాబ్లం, పార్సల్ ఏదో పేరు గుర్తు రావట్లేదు. ఇప్పుడు చాలా దగ్గరికి తిరిగారు, ఆయనకి కౌన్సిలింగ్ చేస్తున్నాం ఇద్దరము. సార్ వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు అనమాట. అది చేస్తూ చేస్తూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీకి ఏమవుతుందంటే, నేను బాడీ అవుట్ అవుతున్నాను, అంటే బయటకు వచ్చేస్తున్నాను అనమాట.
అది కూడా బాడీ అవుట్ లాగా కనిపించలేదు, వేరేగా అవుతున్నది, లోపల నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. లోపల నుంచి వెళ్తున్నానా పైకి వెళ్తున్నానా కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను. అప్పుడు సార్కి చెప్పాను, సార్ కొంచెం నన్ను వదిలేసండి, నన్ను ప్రెసెన్స్ వేయకండి, ఏదో నడుస్తాను, నేను అది అయిపోయిన కంప్లీట్ అయినాక నేను బయటకు వస్తాను సార్ అని చెప్పాను. ఏం జరుగుతుందంటే వెళ్తున్నా వెళ్తున్నా ప్రయాణం జరుగుతా జరుగుతా ఎంత అంటే మనం ఏదైతే స్టోన్ ఎనర్జీ స్టోన్ రూపం తీసుకుంటామని చెప్తున్నామో అక్కడి నుండి అన్ని తాకుంటూ దాటుకుంటూ మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, ఇవన్నీ దాటుకుంటూ ఏంజల కింగ్డమ్, ఇవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ మహాశూన్యంలోకి వెళ్ళిపోయాడు. మహాశూన్యం కూడా దాటేసి మహాశూన్యంలోకి వెళ్తే అక్కడ కూడా చాలా ఉండింది, అది కూడా దాటేశారు. పూర్తిగా ఎడ్జ్ పాయింట్కి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయినాక ఇంకెటు చూసినా ఏం దొరకడం లేదు, వెళ్ళడానికి వే కూడా లేదనమాట. అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని నేను క్వశ్చన్ వేసుకుంటాను. క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు నాకు నా విన్నర్ చెప్తుంది, ఇక్కడ నుంచి నువ్వు సృష్టించు అని చెప్తుంది. ఇప్పటి వరకు ఎవరో సృష్టించిన సృష్టిలో నువ్వు ప్రయాణం చేశావు, ఇప్పటి నుండి నీ కోసం నువ్వు కొత్తదాన్ని సృష్టించు అని చెప్తుంది. అంటే ఎలా సృష్టిస్తాము, ఏం సృష్టిస్తాము అని క్వశ్చన్ వేశాను. ఏం సృష్టిస్తావు అంటే నువ్వు ఈ సృష్టిలో నువ్వు ఎలా అయితే ఉన్నావో నీ సృష్టిలో అంతా అలా ఉండేలాగా సృష్టించు అని చెప్పింది. కొద్దిసేపు అర్థం కాలేదు, కొంచెం అర్థం కాక అలా మౌనంగా చెప్పుకుంటున్నానంట. ఎప్పుడైతే మౌనంగా ఉన్నానో నేను ఒక విశ్వాన్ని సృష్టిస్తున్నాను అని చెప్పేసి వచ్చింది, ఒక యూనివర్స్ని సృష్టించేశాను. ఇక్కడ నాకు ఏదైతే నచ్చలేదో ఈ యూనివర్స్ లో అలా నేను ఒక యూనివర్స్ని సృష్టించేశాను అక్కడ. అందులో నేను ఏదైతే కావాలని కోరుకుంటున్నానో అదంతా అక్కడ జరిగిపోతాను. నేను ఇక్కడ ఏది మాట్లాడినా ఏం ఆలోచించినా అక్కడ అది జరిగిపోతాను. అక్కడ నేను ఏం అద్భుతాలు సృష్టించాలనుకున్నాను ఈ భూమి మీద అవి మొత్తం నడిచిపోతున్నాయి. ఇక్కడ అక్కడ ప్రతిసారి నేను ఇక్కడ శక్తిని పొందుతున్నప్పుడల్లా నా యూనివర్స్ మరింత శక్తిగా మారిపోతాను. మహా అద్భుతం అనిపించింది. ఇప్పటికీ కూడా ఈ క్షణం వరకు కూడా అక్కడ అది నడుస్తూనే ఉంది, నేను ఇక్కడే ఉన్నా మామూలుగానే ఉన్నా. ఇది కదా సృష్టించే స్థితి అంటే అనిపించింది నాకు. సార్ చెప్పిన సృష్టికర్తలు మీరే అన్నప్పుడు ఎస్ ఐఎమ్ ద క్రియేటర్. నాకు ఇక్కడ మామూలుగా ఒక్కో టైంలో మైండ్ ఏం చెప్తుంది అంటే నీ బొందా నువ్వేం సృష్టించాలి, ఇక్కడ ఏం సృష్టించలేకపోతే ఒక కారు సృష్టించుకోలేవు, ఒక పిల్లాడు ఫీజు సృష్టించలేవు, అక్కడ నువ్వు యూనివర్స్ సృష్టించావా అని అడుగుద్ది మళ్ళీ. ఎస్ నేను సృష్టించాను, ఇక్కడ ఏం నేర్చుకోవాలి అది నేర్చుకుంటున్నా, అక్కడ ఏం చేయాలి అది చేస్తున్నా అని చెప్తుంది మా ఇంటలెక్చువల్ బ్రెయిన్. రెండు అదే మాట్లాడుతుంది, ఇది ఎప్పుడు అణచివేయాలని చూస్తుంది. ఎందుకంటే అది ఎందుకు అలా చేస్తుంది అని నేను అనుకున్నప్పుడు, ఎందుకు నన్ను ఇది క్రిందీస్తుంది అని అడుగుతున్నప్పుడు, నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావా లేదా, నిజంగా నువ్వు చేసిన దాని మీద నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా లేదా అని మైండ్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉంది. ఆ టెస్ట్ ని కూడా నేను గెలుచుకొని ముందుకు వెళ్ళిపోతున్నమాట. అలాగే మనం ఏది కావాలంటే ఈరోజు ఏది కావాలి అనుకుంటే అది సృష్టించడం అక్కడే కాదు ఇక్కడే కూడా సాధ్యం. దీన్ని కూడా నేను టెస్ట్ చేశాను చాలా సార్లు, నిజంగానే మిరాకిల్స్ జరిగాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు యుటిలైజేషన్ చేద్దాము. ఇక్కడ మన టెక్నిక్ ఏంటి అంటే మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో సార్ చెప్పిందే ఈరోజు మనం చేయాల్సిన పని కూడా, ఆ పది లిస్ట్ మ్యాజిక్ బోర్డ్ తయారు చేసుకోవడం. ఈ మ్యాజిక్ డేని మ్యాజిక్ బోర్డుని మనం తయారు చేస్తాం నిన్నటిది ఈ రోజుకి కలిపి. మ్యాజిక్ బోర్డులో ఏంటి అంటే మీరేం కావాలనుకుంటున్నారో ఒక బోర్డు మీద చిన్నపిల్లలు ఏదైతే రాస్తారు, మనం పిల్లలకు చెప్తాం కదా నువ్వు రాయాలి నీకు ఇన్ని మార్కులు కావాలి అనుకుంటే నువ్వు ఫ్రిడ్జ్ మీదో నీకు నువ్వు రోజు నిద్ర లేచేటప్పుడు నీ డ్రెస్సింగ్ టేబుల్ మీదో రాసి పెట్టుకో నీకేం కావాలనుకుంటున్నావో. నువ్వు ఇప్పుడు ఐఏఎస్ చదువుతున్నావు అంటే నువ్వు ఐఏఎస్ అయిపోయానని చెప్పేసి నువ్వు పెట్టుకో. నీకు యూపీఎస్ ఎగ్జామ్లో నీకు ఇన్ని మార్క్స్ రావాలి, ఇంటర్వ్యూలో ఇన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి నువ్వు పెట్టుకో అని మన పిల్లలకి చెప్తూ ఉంటాం.
అది అయిపోతుంది నీకు అని చెప్తాను. విజన్ బోర్డుని తయారు చేసుకోమంటాను. అదే విధంగా ఈరోజు మనం మ్యాజిక్ బోర్డుని తయారు చేసుకోవాలి. మీ జీవితంలో మీకు ఏం కావాలని కోరుకుంటున్నారో అవి వాటికి ఆ మ్యాజిక్ బోర్డు అంటే విజన్ బోర్డుని తయారు చేస్తారు. రాసుకోండి, ఒక బోర్డు మీద రాస్తారా, మీరు ఎట్లా రాస్తారు, ఫ్రిజ్ మీద అంటిస్తారా, మీరు ఎక్కడ చూస్తే అక్కడ అది కనిపించేలాగా మీరు కావాలి అనుకున్నవి రాసి పెట్టుకొని ఒక 10 ముఖ్యమైన వాటిని రాయండి. అది కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంకొకటి రాదురుగాలి, అది రాయాలి. అదేవిధంగా ఈ డే మ్యాజిక్ డేగా మార్చాలి అంటే ఫస్ట్ ఈరోజు నిద్ర లేచేస్తుంది, ఆల్రెడీ నిద్ర లేచేసాం కాబట్టి ఇప్పుడు మెడిటేషన్ నుంచి మీరు కళ్ళు తెరిచి, అదే విజువలైజేషన్ నుంచి కళ్ళు తెరిచి కాలు కింద పెట్టేటప్పుడే ఈరోజు మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో సృష్టించండి. ఈ డేలో మీరు ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్లుగా థ్యాంక్ యూ చెప్పండి. అలాగే ఆ పని మీరు ఏదైతే మీ జీవితంలో జరగాలనుకున్న ముఖ్యమైన విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ అయిపోయిన విధంగా, నేను నాకు ఇప్పుడు ఈ ఎగ్జామ్లో నాకు 100 out of 100 మార్క్స్ రావాలని కోరుకున్నాను అనుకోండి, నాకు సైన్స్ ఎగ్జామ్లో 100 out of 100 మార్క్స్ కావాలి, ఈ నాకు వచ్చేసాయి, ఈ 100 out కావాలి కాకుండా నేను ఎగ్జామ్ రాశాను నాకు 100 out of 100 వచ్చాయి అని చెప్పేసి విజువలైజ్ చేసి ఆ 100ని చూడాలి మనం. అది వచ్చినప్పుడు మనం ఎంత ఆనందాన్ని పొందుతామో ఆ విధంగా ఆనందాన్ని పొందుతాము. ఆ 10 కోరికలను మీకు అయిపోయిన విధంగా, అయిపోయినప్పుడు మీరు ఎలా భావన చేస్తారో ఆ విధంగా చేయాలి. అదేవిధంగా ఈ డేలో మీరు ఏమేం చెయ్యాలనుకుంటున్నారు వాటిని ఆనందంగా కంప్లీట్ చేసినట్టుగా చేయాలి. ఈరోజు సపోజ్ బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంకులో ఒక పని చేసుకు రావాలి, ఆల్రెడీ అయిపోయింది అది. నేను ఫస్ట్ డే ఒక స్టోరీ చెప్పాను మీకు, ఒక యోగి ఒక వ్యక్తిని పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఇల్లు కట్టిరమ్మంటే పడేసి రా, కోలగొట్టిరా అంటే చాలా సార్లు ఎక్కి దిగాడు. తర్వాత విజువలైజేషన్లోనే అయిపోయింది అని అతను ఎప్పుడైతే నమ్మాడో అక్కడ ఇల్లు ఫామ్ అయింది. పడగొట్టాను అంటే పడిపోయింది అని చెప్పేసి ఆ స్టోరీ మీకు గుర్తుందో లేదో. అదేవిధంగా ఈరోజు మన విజువలైజేషన్ మనం తీసుకుంటున్న శక్తి, ఇన్నిన్ని గంటలు ఇన్నిన్ని క్లాసులు వింటున్నాం, ఎంతో శక్తిని కూడబెడుతున్నాం, ఆ శక్తి ఈరోజు మనకు ఉపయోగపడాలి. ఈరోజు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, బ్యాంకుకి వెళ్తే మీకెవ్వరూ కూడా అడ్డు చెప్పకుండా ఉండే విధంగా మీరు ఏదైతే లోన్కి వెళ్తారా, ఇంకోటి వెళ్తారా, ఇంట్లోకి, అది కంప్లీట్ అయిపోయింది. ఎస్, నేను వెళ్ళగానే మేనేజర్ సైన్ పెట్టేసింది, అయిపోయింది, దట్స్ ఇట్. అలాగే ఈరోజు ఆఫీస్లోకి వెళ్ళాను, లీవ్ పెట్టాను, శాంక్షన్ అయిపోయింది, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఏదైతే మీరు అనుకుంటున్నారో అది అయిపోయింది. ఇప్పుడే ఊహించేసి ఆ పని ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళగానే మీకు ఏమంటే ఈజీగా కాగితాలు ఇవ్వబడతాయి. 100% మీరు చేయాలి ఇక్కడికి. ఓకే ఫ్రెండ్స్, మరి కూర్చున్నామా? సరే శ్రీధర్ సార్ ఏమైనా చెప్తారా? లేదు మేడం, విజువలైజేషన్ చేయించలేదు, టైం సరిపోదు, రేపు చెప్పుకుందాం. శ్వాస తీసుకుని వదిలిపెట్టండి ఫ్రెండ్స్. ఒక 9 శ్వాసల్ని తీసుకోండి. ప్రశాంతంగా శ్వాసలు అయిపోయినాక మైండ్ని ఎంప్టీ చేయండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న క్షణమే మైండ్ ఎంప్టీ అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఏమేం పనులు చేయాలో ఆ లిస్టుని మైండ్లో ప్రిపేర్ చేయండి. ఈరోజు అద్భుతాలను సృష్టించే రోజు అనుకోండి.
ఆ లిస్ట్ లో మీకు ఈరోజు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేయండి. ఈరోజు మీరు ఒక లోన్ కోసం వెళ్ళాలనుకుంటున్నారా, ఆ లోన్ మీరు అనుకున్న విధంగా కంప్లీట్ అయినట్టుగా అవ్వాలని కోరుకుంటారు, అదంతా రాయండి. ఏమేమి ఎన్ని పనులు, ఒక 10 పనులు మీ మైండ్ లో రాయండి. ఇల్లు కొనాలనుకుంటున్నారా, లోన్ కట్టాలనుకుంటున్నారా, పిల్లవాడి ఫీజు కట్టాలనుకున్నారా, ఏమేం చేయాలనుకున్నారో అవన్నీ 10ని మీ మైండ్ లో రాయండి. ఈ రోజు నేను చేయవలసిన పనులు అని పదిని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పనుల్ని, ఆ 10-10 పనుల్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పని మీద మనం వర్కౌట్ చేస్తాం. మీరు ఏదైతే అత్యంత ముఖ్యమైన పని, ఆ 10లో అత్యంత ముఖ్యమైనవి అనుకుంటున్నారో ఆ ముఖ్యమైన పనిని ఫస్ట్ మనం కంప్లీట్ చేస్తున్నాము. సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోన్ కోసం వెళ్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఆ లోన్ మీకు ఎంత రావాలి, ఏ విధంగా రావాలి, అదంతా విజువలైజ్ చేయండి. అలానా బ్యాంక్ అని చెప్పద్దు. బ్యాంక్ నుంచి మీకు లోన్ వస్తుంది, మీరు అనుకున్న ఇంట్రెస్ట్ లో వస్తుంది, చాలా ఈజీగా ఎఫర్ట్లెస్ గా మీకు ఆ లోన్ వస్తుంది. మీ అంతర్ చైతన్య శక్తి అది మీకు క్రియేట్ చేసి పెడుతోంది. అనంతమైన శక్తి సామర్థ్యాలు నా అంతర్శక్తికి ఉన్నాయి. ఫామ్ లెస్ లో ఉన్న ఎనర్జీని ఫామ్ లోకి తీసుకొస్తున్నాం మనం. మీరు అనుకున్న విధంగా, అనుకున్న ఇంట్రెస్ట్ కి, అనుకున్న అమౌంట్ ఆ బ్యాంక్ మేనేజర్ మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా మీ అమ్మో నాన్నో అన్నో తమ్ముడో అయినట్లుగా, ఎలా అయితే వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్లెస్ గా మీకు ఆ పని చేసి పెడతారు, అన్ని పనులు వాళ్ళే చేసి ఆ విధంగా మీరు ఇప్పుడు సృష్టిస్తున్నారు. ఇది అయిపోయింది, నాకు వచ్చేసింది లోన్ వచ్చేసింది. చాలా ఎఫర్ట్లెస్ తో అద్భుతంగా నాకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ లోన్ నాకు వచ్చేసింది. ఆ లోన్ అందుకుని మీరు అనుకున్న పని చేసేసినట్టుగా, మీరు ఆ లోన్ తో ఏం చేయాలనుకున్నారో అది మీరు చేసేసినట్టుగా, ఒకవేళ మీరు ఇల్లే కొనాలనుకుంటే ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని అయిపోయినట్టుగా, దాని గృహప్రవేశం అయినట్టుగా, వాటన్నిటినీ ఊహిస్తున్నారు. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి బాగా ఎంజాయ్ చేసినట్టు, ప్రతిరోజు మీరు ఆ ఇంట్లో ఉంటే ఎంత ఆనందాన్ని పొందుతారో అదంతా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు పైన ఉన్న మీ ఫస్ట్ ఉన్న బ్యాంక్ లోన్ అనే దానికి టిక్ పెట్టేశారు. ఎస్ వచ్చేసింది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది మ్యాజిక్ నెంబర్ అన్నమాట. 3 సార్లు థ్యాంక్ యూ చెప్పడం అనేది, 3 అనేది మ్యాజిక్ నెంబర్. అందుకని థ్యాంక్ యూని మనం 3 సార్లు చెప్తాం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ బ్యాంక్ లోన్ మీకు వచ్చినందుకు, దాని ద్వారా మీరు ఆనందాన్ని పొందినందుకు థ్యాంక్ యూ చెప్పండి. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ వన్ తీసుకోండి. ఇంకేం సృష్టి, ఇంకేం రాస్తున్నారు రెండోది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అద్భుతమైన ఈ రోజులో మీరు జరగాలి అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోతున్నాయి. మీరు రాసుకున్న 10 కూడా కంప్లీట్ అవుతాయి.
అయిపోయినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ 10 పనులని ఒక్కొక్క దాన్ని అయిపోయినట్లుగా భావన చేసి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పండి. ఈజీగా ఎఫెక్ట్లెస్ గా మీకు ఆ వర్క్ అయిపోయింది. ఆ 10 పనులు కూడా అలాగే కంప్లీట్ అవుతున్నట్టు చూడండి. వాటి ద్వారా మీరు పొందే ఆనందాన్ని గమనించండి. థ్యాంక్ యూ చెప్పడము ఆనందాన్ని ఫీల్ అవ్వండి. మీరు ఎంత ఆనందాన్ని ఫీల్ అయితే అంతగా మీరు దాన్ని మీ జీవితంలోకి తెచ్చుకోగలుగుతారు. సృష్టించిన దాన్ని మన జీవితంలోకి తీసుకురావడం కోసం ఉపయోగపడే ఒక థ్రెడ్ ఏంటి అంటే అదే ఫీల్.
కంప్లీట్ అయిన వాటన్నిటికీ కృతజ్ఞతలు మూడు సార్లు చెప్పండి ఒక్కొక్క దానికి. ఆ 10 కూడా ఈ రోజు మీరు ఈ డేని మ్యాజిక్ డేగా మార్చుకున్నారు, అద్భుతమైన రోజుగా. ఇప్పుడు వాటన్నిటికీ శక్తిని పంపించండి. మీరు శ్వాసను గమనిస్తూ మీ లోపలికి అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటూ మీరు వేటినైతే సృష్టించారో వాటన్నిటికీ శక్తి క్రియేట్ అయ్యి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి వాస్తవ రూపంలోకి వచ్చినట్లుగా భావన చేయండి. మీరు సృష్టించిన దానికి శక్తితోడే అది వాస్తవ రూపంలోకి వచ్చిందని భావన. ఇట్స్ డన్ అనుకోండి, మీరు సృష్టించింది అయిపోయింది, ఇట్స్ డన్. కృతజ్ఞతలు చెప్పండి ఫ్రెండ్స్ మ్యాజిక్ డేకి, ఈ రోజులో జరుగుతున్న ఈ అద్భుతాలన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ డేకి కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ జ్ఞానాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ రెండు అరచేతులు విడదీసి కళ్ళ పైన బోర్లించుకోండి. చేతులు తీసుకుని కళ్ళను ఓపెన్ చేసుకున్నాం. అద్భుతమైన ఈ ఎనర్జీకి మాస్టర్స్ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. గట్టిగా క్లాప్స్ ద్వారా మీరు దీనికోసం 3 గంటలు మళ్ళీ ప్రతిరోజు 3 గంటలు తగ్గకుండా మెడిటేషన్ చేయండి. ఇక్కడ మనం విజువలైజేషన్ మాత్రమే చేయిస్తున్నాము, ఎనర్జీని మీ సొంతంగా మీరే క్రియేట్ చేసుకోవాలి 3 అవర్స్ మెడిటేషన్ ద్వారా. సార్ ఏమన్నా చెప్తారా?
ఓకే మేడం, ఆ మెడిటేషన్ ద్వారా చెప్పేశారు కదా మీరు, ఎనర్జీకి దాన్ని క్రియేషన్ చేయడానికి కావాల్సినంత శక్తి మనలో వస్తుంది. ఎవరు రేణుక అట చెప్పేశారా? చెప్పలేదు మేడం ఈ రోజు. అవి చెప్పినాక టైం ఉంటే వాళ్ళకి టైం ఇవ్వండి. ఓకే కంటిన్యూగా 3 అవర్స్ చేయాలి. ఈ క్వశ్చన్స్ అడగడం మానేస్తే బాగుంటుంది మీకు అవకాశాన్ని బట్టి. ఎందుకోసం అంటే మనము ఒకటి సాధించాలి అంటే దానికోసం ఏమైనా చెయ్యాలి. ఒక 3 అవర్స్ అంటే చెయ్యాల్సిందే 3 అవర్స్ వన్ ఒకే సిట్టింగ్ లో. లేదు పర్లేదులే నాకు ఇల్లు ఈ పూట కొద్దిగా రేపు కొద్దిగా అలా వచ్చినా పర్లేదు అనుకుంటే అలాగే చేయండి ఎనర్జీ. ఓకే అండి, ఎఫర్మేషన్ చూడండి. My greatest good is coming to me now. My greatest good is coming to me now. నా జీవితంలో జరిగే గొప్ప మంచి ఇప్పుడే వస్తుంది. I have a wonderful work. I have a wonderful work in a wonderful way. నేను అద్భుతమైన మార్గంలో అద్భుతమైన పనిని కలిగి ఉన్నాను. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్ అత్యద్భుతంగా. ఐ నెక్స్ట్ I give you a wonderful service for wonderful pay. I give you a wonderful service for wonderful pay. నేను చేసే అద్భుతమైన సేవకు అద్భుతమైన ఫలితం వస్తుంది. నేను చేసే అద్భుతమైన సేవకు అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. I enjoy my prosperity. I enjoy my prosperity and share it freely with the world. నాకున్న సమృద్ధిని ఈ విశ్వానికి ఎంతో ఆనందంగా
పంచుతున్నా. Abundance surrounds me. Abundance surrounds me. Abundance surrounds me. Today I climb my share. నా చుట్టూ ఉన్న సంపదను ఈరోజే నేను తీసుకుంటున్నాను. నా భాగాన్ని నేను తీసుకుంటున్నాను. నా చుట్టూ ఉన్న సంపదను ఈరోజే నా భాగాన్ని నేను తీసుకుంటున్నాను. Okay, friends. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రేణుకా గారు. హలో మేడం. హలో చెప్పండి. చెప్పండి అండి. మేడం, ఒకసారి మేడంతో పర్సనల్ గా మాట్లాడాలి. ఎప్పుడు టైం ఉంటుందో అడుగుదామని ఫోన్ చేశాను. ఈరోజు క్లాసులు ఉన్నాయండి నాకు. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అయితే క్రియేషన్ మూమెంట్ అయిపోయాక చేయమంటారా? ఏంటండి క్రియేషన్? ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చేయమంటారా మూమెంట్? 15th తర్వాత? లేదు, ఈరోజు నాకు వర్క్ ఉండింది. ఈరోజు అంతా ఫుల్. అదే అదే అంటే 15th మన క్రియేషన్ అయిపోయాక మాట్లాడమంటారా అంటున్నాను. 15th నా, అప్పటిదాకా అవసరం లేదులే, కానీ మధ్యలోనే మాట్లాడొచ్చు. ఈ రోజు అయితే వర్క్ ఉంటుంది, ఇవాళ రేపు వర్క్. ఓకే ఓకే ఎప్పుడన్నా మాట్లాడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే రమణ, లీవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.